హాయ్, నా పేరు పోస్ట్ కార్డ్. మీలో చాలామంది పిల్లలు నన్ను గుర్తుపట్టాలనుకుంటాను. ముదురు క్రీమ్ కలర్లో, చేతిలో పట్టేంత సైజులో, గట్టి పేపర్ శరీరంతో అందంగా ఉంటాను. నా మీద జాతీయ జంతువు అయిన పులిబొమ్మ కూడా ఎంతో టీవీగా ప్రింట్ అయి ఉంటుంది. నేను ఎక్కడికి చేరాలో, ఎవరికి కబురు అందించాలో రాయడానికి 4 లైన్లు కూడా గీసుంటాయి. ఇంత పెద్ద భారతదేశంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించి సమాచారం అందజేయగలను. మీ స్వహస్తాలతో రాసిన దస్తూరిని చెక్కు చెదరకుండా మీకు కావలసిన వారికి చేర్చగలను. మాటల్లో చెప్పలేని భావాలు ఎన్నో ఉంటాయి. చేతిరాతతో దాన్ని మీ లేఖ రూపంలో చెప్పుకోవచ్చు. గాలిలో కలిసిపోయే మాట కన్నా చేతిరాత ఇచ్చిన హామీ చాలా విలువైనది. బ్రిటిష్ వారి కాలంలోనే ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో పనిచేసిన జాన్ క్రెస్వెల్ అనే పెద్ద మనిషి నన్ను మొట్టమొదటిసారిగా 1873లో ప్రజల ముందుకు తెచ్చారు. 1879 నుండి నేను రెగ్యులర్గా అందుబాటులోకి వచ్చి ఈ రోజు వరకు కూడా సేవ చేస్తూనే ఉన్నాను. మొదట్లో నన్ను పెన్నీ పోస్ట్ అని పిలిచేవారు. అప్పట్లో నా ఖరీదు అర్ధణ అంటే దాదాపు 3 పైసలుగా ఉండేది. నన్ను ఓపెన్ కార్డ్ అని కూడా పిలిచేవారు. ఎవరు చదివినా పర్వాలేదనుకునే సంగతులే నా పైన రాసి పంపేవారు. ప్రతిరోజు కొన్ని లక్షల మంది నా కోసం ఎదురుచూసేవారంటే నమ్మండి. పెళ్లి పిలుపులు కూడా నేనే మోసేదాన్ని. అక్కయ్యకు పుట్టిన పాపాయి గురించి తీయటి సమాచారం తమ్ముడికి నా ద్వారానే చేరేది. నిరుద్యోగులకి ఇంటర్వ్యూ కాల్స్ నేనే అందించేదాన్ని. నాన్నని హాస్టల్ నుంచి డబ్బులు అడగాలంటే మధ్యవర్తిని నేనే మరి. ఇలా ప్రతి సందర్భంలోనూ, ప్రతి వారి జీవితంలోనూ పెనవేసుకుపోయి ఉన్న నన్ను గత కొన్నేళ్లుగా చాలామంది పట్టించుకోవడం లేదు. మొబైల్ ఫోన్లు వచ్చాక మాట్లాడడానికి ఫోను, సందేశాలకి ఎస్ఎంఎస్లు వాడడం పెరిగిపోయింది. ఇక ఇంటర్నెట్ అయితే నా ఉనికినే మాయం చేస్తోంది. క్షణంలో చేరిపోయే ఈమెయిల్స్ నా అవసరం ఇంకా లేదని చెబుతున్నాయి. మీ అందరి సౌకర్యాల కోసం నన్ను వాడకపోయినా 140 ఏళ్లకు పైగా నేను మీకు అందిస్తున్న సేవల కోసం నన్ను గుర్తుపెట్టుకోండి. మీ చిన్నారులకి నా గురించి చెప్పండి. ఏమో, కొంతకాలం తర్వాత నా తమ్ముడు టెలిగ్రామ్ని రద్దు చేసినట్టు నేను కూడా రద్దయిపోతానేమో. బాయ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి CBC9.news.